ఎస్ బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు నీలం మధు ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు సంవత్సర కాలంగా చిట్కులు గ్రామంలో ఎవరైతే ఆడబిడ్డలు జన్మించారో వాళ్ల పేరిట 5000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ను నీలం మధు అందజేశారు. కొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది, చక్కగా పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఎట్లా అనిపిస్తుందండి ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్ 5000 రూపాయలు పాప పేరు మీద చేశారు నీలం మధు గారు? చాలా హ్యాపీగా ఉంది చేసినందుకు. ఇంకొకటి అన్న, చాలా కార్యక్రమాలు ఇలా తీసుకొని ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి ఇలా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి వాళ్ళ సపోర్ట్కి కూడా మేము చూస్తున్నాం చిన్నప్పటి నుంచి. అన్న ప్రతి విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో కానీ, డెలివరీస్ విషయంలో అండ్ అలానే ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి పేరెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకు ఒక రైట్ పాత్ అనేది ఇవ్వాలి, కరెక్ట్ వే ఇవ్వాలి అని. ఇంకా సుకన్య సమృద్ధి యోజన నుంచి కూడా డిపాజిట్ చేయాలి మనీ, అలా పేరెంట్స్ చేసుకొని ఆడపిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలి, చదువుల్లోనూ వారి మ్యారేజ్ విషయాల్లోనూ వాళ్ళకి అంత సపోర్ట్ చేయాలి అని అన్న కార్యక్రమం చేపట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ మదన్న. చాలా యాక్టివ్గా ఉంది పాప, ఇప్పుడు పిల్లలు అట్లానే యాక్టివ్గా ఉన్నారు. సో ఈరోజు 5000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మహిళలకు సంబంధించి ఏదైనా పేరింటి ఆడబిడ్డ పెళ్ళికి కూడా నీలం మధు సాయం చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్తున్నారు. మీకేమన్నా అవగాహన ఉందా? ఉన్నదే చెప్పండి. ఓకే, నాకు అవగాహన ఉంది. అండ్ నా మ్యారేజ్ రీసెంట్గా 2021లో అయింది. నా మ్యారేజ్కి కూడా నీలం మధు అన్న మా డాడీకి, మా ఫాదర్ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్గా మా డాడీ ఒకే ఇయర్లో 2 మెంబర్స్ పెళ్లి చేశారు, నాది మా అక్కది. అటు రెండు వాటికి కూడా మదన్న చాలా సపోర్ట్ చేశారు. ఆ విధంగా తల్లిదండ్రులు, ఎవరైతే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి మదన్న ఒక 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 అన్నలాగా, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా నిలుస్తున్నాడు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నన్ను కూడా ఇన్వైట్ చేశారు, ఒక చిట్కుల్ విలేజ్ ఒక చిక్కుల వ్యక్తిగా. అయితే ఈరోజు ఈ ప్రోగ్రాంలో అయితే చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒక దగ్గర దగ్గర ఒక 54 మెంబర్స్కి ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఎవరైతే 1 ఇయర్ లోపు ఉన్నారో ఆడపిల్లలు, వాళ్ళ ప్రతి ఒక్కరికి 5000 అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు నీలం మధన్న గారు. సో నీలం మధు గారు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు, అంటే లాస్ట్ అంటే హిస్టోరీ అంటే మనం పాతకాలానికి వెళ్తుంటే మరి చాలామంది ఏంటంటే ఆడపిల్లలు వద్దు అట్లా ఉండేది, కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కూడా అలాగే ఉన్నారు. జనరేషన్ అప్డేట్ అవుతున్న కొద్దీ కూడా ఆడపిల్లలు వద్దు అనేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ అబ్బాయిల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక కాలంలో కూడా నీలం మధు అన్నగారు ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఇలాంటి ఒక స్కీమ్ తీసుకురావడం అనేది చాలా అంటే ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం అన్నమాట. ఇందులో నేను కూడా నా బేబీతో వచ్చాను. నా బేబీకి కూడా ఒక 5000 రూపీస్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఇలాంటి స్కీమ్స్ కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇంకా రావాలని కోరుకుంటూ, ఇంకా నీలం మధు గారు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే చాలా వరకు అంటే మా విలేజ్లో వచ్చేసి చాలా వరకు డెవలప్ చేశారు నీలం మధు గారు. అండ్ థ్యాంక్ యూ ఇలా ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నీలం మధు అన్నగారికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఏదైతే అనుకుంటున్నారో నీలం మధు గారు అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఫ్యామిలీ నుంచి కూడా నేను విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇప్పటికీ న్యూస్లో పొద్దున కూడా నేను చూశాను, ఆడపిల్లల్ని చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిన ఘటనలు కూడా న్యూస్లో వస్తున్నాయి. సో ఒక ఆడపిల్ల తల్లిగా ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఇనిషియేషన్ తీసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటి అంటే నేను మార్నింగ్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో అంటే ఇప్పుడు వస్తున్న న్యూసెస్ ప్రకారం కూడా చాలా వరకు ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే బేబీస్ని పుట్టిన వెంటనే చెత్త కుప్పల్లో పాడేయడము, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయడం అనేది అది చాలా బాధాకరంగా ఉంది. అంటే నేను ఒక అంటే అమ్మాయి మదర్గా చెప్తున్నాను, చాలా ఫీల్ అవుతున్నాను. అబ్బాయి అమ్మాయి అనేది ఏమీ లేదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈక్వల్గా మనం చూసుకోవాలి, ఎవరైనా మన పిల్లలే కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్
ఎన్నికల్లో కూడా నీలమధు గారు ఇనిషియేషన్ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి అంటే తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఆడపిల్లలు పుడితే మాత్రం ఎలాంటి భయపడ అంటే భయం లేకుండా మీరు భరోసాని నీలమధు గారు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి స్కీమ్స్ ఎవరు అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఎవరు సపోర్ట్ చేయలేదు గర్ల్కి. సో ఇలాంటి అంటే విలేజ్లో అంటే స్టేట్ వైజ్గా కానీ సెంట్రల్ వైజ్గా కానీ మేబీ ఇలాంటి ఏమైనా రావచ్చు, కానీ ఇట్లా విలేజ్లో పర్టికులర్గా ఇట్లాంటి ఒక స్కీమ్ తీసుకురావడము ఇట్లాంటి ఆఫరింగ్ అంటే లైక్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ నీలమధు గారు. సో నీలమధు గారు ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని ఆడపిల్లలకి సంబంధించింది కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రతి అంటే ఆలోచించి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే ఇన్స్పైర్ అయ్యి ఉంటూ ఉంటారు అన్నమాట. లీడర్సే కానీ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ప్రతి ఒక్కటి కేర్గా చూసుకుంటూ ప్లస్ పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇన్ఫామ్ చేయండి. ఏంటి అమ్మాయిని కొంతమంది ఏంటంటే అమ్మాయి వద్దు నాకు బాబు కావాలి అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు కొంచెం ఏంటంటే సపోర్ట్గా నిలిచి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటే ఇలాంటి అంటే నీలమధు గారి గురించి కానీ ఇలాంటి ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతుంటే వాటి గురించి చెప్పి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తూ మాట్లాడితే కూడా వాళ్ళకి ధైర్యం వస్తూ ఉంటుంది. సో ఎవరు నిరుత్సాహపడకండి, ఎందుకంటే అమ్మాయి పుట్టింది, అమ్మాయి పుడితే ఏదో పోగొట్టుకున్నట్టు ఎవరు బాధపడకండి. ఈ రోజుల్లో అయితే అమ్మాయే చాలా బెటరు, చాలా మంచిది. ఎందుకంటే నేను అలా అని చెప్పి ఎలా అబ్బాయిలు అమ్మాయిలు అని ఏం చెప్పట్లేదు, ఇద్దరు ఈక్వలే. కానీ ప్రెజెంట్ డేస్లో అమ్మాయిలు అనేది చాలా మంచిగా అనేసి నేను అనుకుంటున్నాను, అది నా ఒపీనియన్. ఓకేనా? అలాగే నీలమధు గారు చేసిన ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ఫుల్గా జరిగింది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో ఎట్లా అనిపిస్తుందండి, పాప మీ పాపేనా నవ్వుతుంది, ఎట్లా అనిపిస్తుంది నీలమధు గారు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ని అందజేశారు ఈరోజు ఆడపిల్లకి, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నిజంగా అన్నయ్య ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మేనమామలాగా మమ్మల్ని అందరు ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే అందరూ చులకనగా ఏదో ఆడపిల్లనా అని చూస్తారు, ఆడపిల్ల పుట్టిందా అని. కానీ అన్నయ్య మాత్రం మాకు ఇట్లా సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది, నేను చాలా సంతోషిస్తున్నాను. అన్నయ్యకి కూడా చాలా థ్యాంక్ యూ, మా గురించి ఇంత హెల్ప్ చేసి ఇలా మనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అవి 5,000 రూపాయలైనా ఇవాళ రేపు ఆడపిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి. వాళ్ళకి బట్టలు కొని పెడతాం కానివ్వండి, గాజు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది తల్లులు చెప్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా మీరు? అవును చేస్తున్నాను సార్, తప్పకుండా చేస్తాను. అదే ఒక పేరులాగా ఉండిపోతుంది తనకు, ఫిక్స్డ్ డిపాజిటే చేస్తాము. అమౌంట్ ఇట్లా ఇవ్వడం చాలా సంతోషంగా, అన్నయ్యకి కూడా చాలా థ్యాంక్స్. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్యకి కూడా చాలా చాలా థ్యాంక్స్, అన్నయ్య చేసిన పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందు ఒకసారి కూడా అన్నగారు ఇచ్చారు, హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా 12 మందికి ఇచ్చారు అన్నగారు, 5,000 ఇచ్చారు. తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా అన్నయ్య అందరికీ 50 మందికి ఆడపిల్లలు పుట్టిన వారికి 50 మందికి ప్రతి ఒక్కరికి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. వారికి వాళ్ళు ఫిక్స్డ్ చేసుకుంటే ఈ కార్యక్రమము చాలా బాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళు అన్నయ్య ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అన్నగారు ఇలాగ చేయడం అనేది చాలా పెద్ద కార్యక్రమము, ఇది చాలా మంచి, వాళ్ళకు తల్లులకు చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంతే, వేరే అదనం వేరే ఖర్చులు పెట్టకుండా ఆయన ఒక మేనమామగా ఇచ్చినాడు కాబట్టి వాళ్ళు ఫిక్స్డ్ చేసుకుంటే వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడ జరగదు, చిట్కుల గ్రామంలోనే జరుగుతుంది. ఇప్పటికి చాలామందికి ఇవ్వడం జరిగింది అమౌంట్ కాబట్టి చాలా బాగా మాకు సంతోషకరమైనటువంటి ప్రోగ్రామ్ ఇది, చాలా బాగా అనిపిస్తుంది. 5,000 రూపాయలు అంటే చిన్న విషయం ఏం కాదు. ఇవాళ పిల్లలకి సంబంధించిన పాలు కానివ్వండి అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, వాళ్ళకి బట్టలు అవి కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది. ఒక మేనమామగా నీలమధు గారు సాయం చేశారు మీరు అన్నట్టు, వాటికే వాడితే బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా చాలామంది పేద బిడ్డలే వచ్చారు ఈరోజు ఇక్కడికి ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు కూడా. అవును, దాని గురించి వాడుకుంటే బాగుంటుంది. మనకు అన్నయ్య ఇచ్చినదయ్యా అని అంటే పిల్లలకు కొంచెం ఫిక్స్డ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, నా ఉద్దేశం ఏంటంటే ఫిక్స్డ్ చేస్తే ఇంకా బాగుంటుంది.
అవసరాలు అనేవి ఎప్పటికీ ఉంటాయి మనుషులకు అవసరాలు ఎప్పుడు ఎన్ని ఇచ్చినా తీరవు కాబట్టి ఈ డబ్బులు అనేది అన్నయ్య పేరు ఉపయోగపడుతుంది ఎప్పటికైనా 18 ఇయర్స్ కి కూడా ఈయన పేరు పోకుండా ఉంటది కాబట్టి నీలమ్మ దాన్ని ఇచ్చిండు అని తా పిల్లలకు కూడా తెలుస్తది కాబట్టి ఇది 5000 అనేది ఇవ్వడం బాగుంటుంది ఏ ఓన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇవ్వడం లేదు డబ్బులు ఇంత అమౌంట్ 5000 అంటే మాటలు కాదు చాలా ఉపయోగపడతది వాళ్ళు 18 ఇయర్స్ ఫిక్స్డ్ చేసుకుంటే పిల్లలకు చదువుకు గాని లేకుంటే మ్యారేజ్ లో గాని ఎప్పుడైనా ఉపయోగపడతా ఆయన పేరు కూడా వస్తుంది కదా అప్పటికి కూడా ఆయన పేరు బయటకు వస్తుంది అంటే చాలా గ్రేట్ చిట్కుల్ గ్రామంలో చాలా మంది ఆడ పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించి పేదవాళ్ళు ఉంటే నీలమదు సాయం చేసాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నమాట నిజమే వాస్తవమే అనుకొచ్చా ఉన్నదే చెప్పండి వాస్తవమే అది చెప్పడమే ఉంది వాస్తవమే అది అందరికి ఉపయోగపడ అందరికి తను సహాయం చేస్తాడు పెళ్ళిళ్ళకి గాని ఏది పెళ్ళని కాదు ఎవ్వరు ఎక్కడ ఎల్లి తన్నును అడిగినా డబ్బులు అడిగినా ఏ విధమైనటువంటి హెల్ప్ అడిగినా కూడా అన్న సహాయం చేస్తాడు అది మాత్రము గ్యారెంటీ బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు ఎన్నో ఊర్లలో ఎన్నో గ్రామాలలో చాలా మందికి ఏంటంటే డబ్బులు ఇయ్యగానే తీసుకొని ఖర్చు పెట్టుకోవడం ఉంటుంది పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే అందరూ ఉన్నవాళ్ళు కారు ఉద్యోగ పరిస్థితులు కారు నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే పిల్లలు ఎదిగిన కొద్దికి వాళ్ళకి పెళ్లి వయసు వచ్చేసరికి 18 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి కూడా వాళ్ళకంటూ ఒక ఆధారం లాగా మన ఎన్ఎంఆర్ తరపు నుండి మా నీలమదన్న చేస్తున్నారు ఇదొకటి గొప్ప విషయం అన్నమాట ఎక్కడ కూడా ఏ విలేజ్ లో కూడా ఎవరు చేయట్లేదు ఇది కానీ ఇది చాలా సంతోషకరమైన వార్త మళ్ళీ ఎవరు వచ్చినా ఎలాంటి ఆపద్మందవుడు వచ్చినా కానీ అన్న అంటే నేను ఉన్నానని ముందడుగులో నడుస్తున్నాడు ఎవరైనా చనిపోయినారు అని చెప్పి వస్తే కూడా వాళ్ళకి కూడా ఏదో ఒక సేవ ఆయనకు తోచినంత సహాయం చేయగలుగుతున్నారు మళ్ళీ పెళ్ళిళ్ళకి వచ్చి పుస్తే మెట్టలు అలాంటివి కావాలి మాకు ఏదైనా సహాయం చేయండి అంటే కూడా వాళ్ళకి కూడా అమౌంట్ చేస్తున్నారు పుస్తే మెట్టలు చేస్తున్నారు ప్రతి అడుగులో నేనున్నా మీకు తోడుగా అన్నట్టుగా ఉన్నది ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అందరిలో కూడా ఎన్ఎంఆర్ అంటే నీలమ్మదన్న అన్న పేరు అయితే కంపల్సరిగా ఉంది మా మహిళల నుండి కూడా కంపల్సరీ 100% షూర్గా మేము ఉంటాము మీది చిట్కుల్ గ్రామమేనా ఇక్కడేనా సో చిట్కుల్ గ్రామం అంటే ఒకప్పుడు ఏదో పల్లెటూరు అనుకునే వాళ్ళు ఈ రోజు చిట్కుల్ గ్రామం అంటే రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటూ ఉన్నారు ఒక చిట్కుల్ మహిళగా ఎట్లా అనిపిస్తుంది మీ ఆత్మగౌరవంగా భావించొచ్చా ఇది అంటే ఇంతకుముందు ఏంటంటే చిట్కులు అంటే ఒక చిన్న విలేజ్ లాగా ఆ చిట్కులు అంటే 2-3 ఊర్లు చుట్టుపక్కల ఊర్లు అన్నట్టుగా ఇక్కడ ఈ చిట్కులు కాకుండా ముత్తంగి చిట్కులు ఇస్నాపూర్ చిట్కులు ఈ విధంగా అన్నారు ఇప్పుడు ఏంటి అంటే మన మదన్న ఓకే నీలమ్మదన్న చిట్కులు ఇట్లా నీలమ్మదన్న చిట్కులు అనే విధంగా ఈ విధంగా అంటున్నారు ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నాడు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది కాకపోతే అడుగడుగున ఇప్పుడు బయట పడది అది ముందస్తు స్థానంలో ఉంది ఓకే